హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం కింద 100 సంవత్సరాల తర్వాత స్టేట్ గవర్నమెంట్ వారు భూ రీసర్వే మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగానే రైతుల పొలాలలో పొలం సరిహద్దులో దగ్గర రోవర్తో పాయింట్స్ ఎలా ఫిక్స్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచండి. స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చేసి పెంటెక్స్ డీజీ బేస్ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ పెన్ సర్వే 4.2 వర్షన్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ మేనేజర్లో న్యూలోకి వెళ్ళి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకోవాలి. సపోజ్ నేను ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి వంశీ అనే పేరు మీద ఇస్తున్నా. ఓకే, ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని ఆప్షన్ వస్తుంది మనకి. వచ్చిన తర్వాత నెక్స్ట్ కోఆర్డినేట్ సిస్టమ్ పారామీటర్స్లోకి వెళ్ళొద్దు. ఇందులో మనం చూసుకోవాల్సింది ఫస్ట్ ఎలిప్సాయిడల్ పారామీటర్లో మనం ఉన్న ఎలిప్సాయిడల్ వచ్చేసి WGS 84, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నాయి WGS 72, 66 ఇవన్నీ మనకు వచ్చేసరికి WGS 84లో సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టాలి. నెక్స్ట్ ప్రొజెక్షన్ పారామీటర్స్లోకి వచ్చేసి మన ప్రొజెక్షన్ మోడ్ యూటిఎంని సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు కిందకి రాగానే మనం చూసుకోవాల్సింది ఇక్కడ రెండు ఏమంటే, ఈ రెండు ఎలిప్సాయిడల్ పారామీటర్ ప్రొజెక్షన్ పారామీటర్ అనేది బ్లూ కలర్లో ఉండాలి, అలాగే జియోడ్ ఫైల్ అనేది బ్లూ కలర్లో ఉండాలి. జియోడ్ ఫైల్లో మనకి మనం ఏం చూసుకుంటామంటే ఇందులో మన అదే జోన్ చూసుకుంటాం. మనది వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ వచ్చేసి 43 జోన్ 44 జోన్ వస్తుంది. సో మనం ఇన్ కేస్ మనం చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ కింద యూజ్ ఎగ్జిస్టింగ్ అనేది ఒక టైప్ చేస్తే ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ప్రొజెక్షన్స్ అని క్లిక్ చేయాలి. ఇందులో ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ సర్చ్లో 44N ఉంది. సపోజ్ మనం 43N చేంజ్ చేసుకోవాలనుకో, 43N అప్పుడు WGS 84 UTM జోన్ 43N అనేది వచ్చింది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే, అప్పుడు మనం అది సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ జియోడ్ ఫైల్ అనేది బ్లూ కలర్లో డిస్హైలైట్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే జియోడ్ ఫైల్ను ఓపెన్ చేసుకొని ఇక్కడ యూజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పాత్, ఇందులో పాత్లో ఇక్కడ EGM 08 25.GGF దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేసుకున్నాము. ఇక్కడ మరి ఓకే కొట్టగానే ఇప్పుడు మనకి జియోడ్ ఫైల్ అనేది బ్లూ కలర్లో హైలైట్ అయిపోయింది. సో ఇప్పుడు హైలైట్ అయిపోతేనే మనకు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేవి అయిపోయినాయి. సో ఓకే బ్యాక్ వచ్చేసింది. నెక్స్ట్ డివైస్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం కమ్యూనికేషన్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు కమ్యూనికేషన్ క్లిక్ చేసుకోవాలనుకుంటే మనం నియరెస్ట్ మనకి బ్లూటూత్ మన పెంటెక్స్ రోవర్ సెర్చ్ చేయాలి. అక్కడ దాంట్లో పెంటెక్స్ రోవర్లో సీరియల్ నెంబర్ చూసుకోవాలి. ఆ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అది సెర్చ్ చేసేటప్పుడు ఆ సీరియల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం కనెక్ట్ చేసుకోవాలి ఆ సీరియల్ నెంబర్తో. ఇప్పుడు మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి PH004L0, అది మనం ఇక్కడ చూసుకోవాలి సెర్చ్లో. సో ఇప్పుడు PHI004L0 ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి కనెక్ట్ కొట్టగానే అది సౌండ్ వస్తుంది. బ్లూటూత్ కనెక్టెడ్ అని మనకి ఆల్రెడీ సైనింగ్ బీప్ సౌండ్ వస్తుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమ్యూనికేషన్ అయిపోయింది. కమ్యూనికేషన్ ఇస్ నథింగ్ బట్ మన రోవర్కి మన ఫీల్డ్ కంట్రోలర్కి కనెక్షన్, అంటే బ్లూటూత్ వయా బ్లూటూత్ కనెక్షన్ ఇస్తాం మనం. నెక్స్ట్ రోవర్ సెట్టింగ్స్లోకి వెళ్ళగానే ఫస్ట్ కాన్ఫిగరేషన్స్. ఈ కాన్ఫిగరేషన్స్లో మనకి ఇక్కడ రోవర్ ఇంటర్వెల్, రేడియో 8 ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇక్కడ ఎంటీ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ కట్ ఆఫ్ యాంగిల్ మనం 10 డిగ్రీస్ కానీ 15 డిగ్రీస్, 45 డిగ్రీస్ వరకు మనం పెట్టుకోవచ్చు. మనం డిపెండింగ్ అపాన్ మన టెరైన్ హైట్ కానీ లేకుంటే ఏదైనా అబ్స్ట్రక్షన్స్ ట్రీస్ ఇలా ఉన్నప్పుడు దాన్ని బట్టి మనం కట్ ఆఫ్ యాంగిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. నార్మల్గా 10 ఆర్ 15 డిగ్రీస్ పెట్టుకుంటాం. సో 15 డిగ్రీస్ సెలెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్
ఇక్కడ మనకి నెక్స్ట్ డేటా లింక్ అని ఉంది కదా, ఈ డేటా లింక్లో రాగానే నన్ను డివైస్ ఇంటర్నెట్, ఎక్స్టర్నల్ రేడియో, ఫోన్ ఇంటర్నెట్, ఇంటర్నల్ రేడియో ఉంది. మనం యాజ్ పర్ ఏపీ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ప్రకారము ఇంటర్నల్ రేడియో, ఎక్స్టర్నల్ రేడియో అని తీసేయమన్నారు కాబట్టి ఓన్లీ మనం డివైస్ ఇంటర్నెట్ వాడుతున్నాం. నెక్స్ట్ కనెక్ట్ మోడ్, కనెక్ట్ మోడ్ వచ్చేసి ఎంట్రిప్. నెక్స్ట్ ఇక్కడ జీజీఏ అప్లోడ్ ఇంటర్వెల్స్ అని ఉంది. జీజీఏ అప్లోడ్ ఇంటర్వెల్స్ వచ్చేసి మనము 1 or 5 పెట్టుకుంటాము, 5 సెలెక్ట్ చేస్తున్నాయి ఇక్కడ. నెక్స్ట్ నెట్వర్క్ మోడ్ జీపీఆర్ఎస్. నెట్వర్క్ సిస్టమ్ వచ్చేసి ఆటో, అంటే జిఎస్ఎమ్, సిడిఎంఎక్స్ రెండు సిమ్మే. మనం ఆటో పెట్టుకుంటే మనం ఏదైతే మనం సిడిఎంఏ అనేది ఆల్రెడీ ఇన్బిల్ట్ సిమ్ ఉంటుంది, జిఎస్ఎమ్ అంటే మనం పెట్టాలన్నమాట సిమ్ని. సో ఆటో పెట్టుకుంటే అది ఏది ఉంటే అది తీసేసుకుంటుంది. నెట్వర్క్ సిస్టమ్ ఆటో అయిపోయింది. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ రిలే అనేది ఆఫ్లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏపీఎన్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ ఏపీఎన్ సెట్టింగ్స్ని క్లిక్ చేయగానే మనము ఆపరేటర్ నేమ్, అంటే మన సిమ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో, బిఎస్ఎన్ఎల్, జియోనా, ఎయిర్టెలా, మనం ఏదైతే ఉంటుందో, ఇన్ కేస్ మనం ఏదైనా, ఇప్పుడు చూడు ఇక్కడ వడాఫోన్ లేదు, మన దగ్గర వడాఫోన్ సిమ్ ఉంది, ఇక్కడ కింద ఆప్షన్ యాడ్ ఉంది కదా, ఆ యాడ్లోకి వెళ్ళి వడాఫోన్కి వడాఫోన్ ఆపరేటర్ నేము అది చేసుకొని మన పాస్వర్డ్ అనేది చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మేము ప్రజెంట్ ఇక్కడ యూజ్ చేస్తున్నది ఎయిర్టెల్ చూస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఎయిర్టెల్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేస్తే అది ఏపీఎన్ సెట్టింగ్స్ అవుతుంది. ఈ ఏపీఎన్ సెట్టింగ్స్ కానీ ఆటోమేటిక్ ఏపీఎన్ అని ఉంది, అది ఎప్పుడు ఆన్లో ఉండాలి. నెక్స్ట్ కార్ సెట్టింగ్స్. కార్ సెట్టింగ్స్లో వచ్చేసి మనం ఇప్పుడు ఆల్రెడీ ఐపీ అడ్రస్, మన గవర్నమెంట్ మన ఏపీ మొత్తం స్టేట్ మొత్తం ఐపీ అడ్రస్ అనేది ఒక ఉంది, ఐపీ అడ్రస్ 182.73.159.172. మనం యూజర్ ఐడి పాస్వర్డ్ మనకి మన సార్ వాళ్ళు ఇస్తారు, దాన్ని యాడ్ చేసుకొని ఓకే కొట్టేలా. నెక్స్ట్ మౌంట్ పాయింట్. మౌంట్ పాయింట్ వచ్చేసి విఆర్ఎస్ఎస్, ఐమాక్స్. విఆర్ఎస్ఎస్ అంటే వర్చువల్లీ రెఫరెన్స్ స్టేషన్స్ అనమాట, ఇది క్లిక్ చేస్తాం మనం. నెక్స్ట్ సేవ్ అండ్ అప్లై. సో రోవర్ సెట్టింగ్స్ కానీ మనకి అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకోగానే మనం పైన మనకి ఇప్పుడు మనము చేస్తుంది ఆర్టికే కాబట్టి మనకి ఫిక్స్డ్ రావాలి, ఫ్లోట్ అనేది ఉండకూడదు. సో మనం ఏం చేయాలి, ఈ స్టాటిక్ ఫైల్ పెట్టినారా వీళ్ళు, పాస్ పెట్టేయచ్చు. సో ఇప్పుడు మనం స్టాటిక్ డేటా, ఇప్పుడు మనం సర్వేలోకి వెళ్తాం. సర్వేలోకి వెళ్ళిన తర్వాత పాయింట్ సర్వే, ఈ పాయింట్ సర్వేలో మనకి ఇక్కడ మనం ఆర్టికల్ వేసేటప్పుడు మనకి ఫిక్స్డ్ అనేది రావాలి, ఫ్లోట్ అనేది రాకూడదు. స్టాటిక్లో ఉన్నప్పుడు మాత్రమే ఫ్లోట్ వస్తుంది. సో ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఇక్కడ సిగ్నల్స్, 42 సిగ్నల్స్లో 18 సిగ్నల్స్ మాత్రమే ఇప్పుడు మన రోవర్కి అందుతున్నాయి, అంటే మేము ఇక్కడ చెట్టు కిందకు వచ్చినాం కాబట్టి సిగ్నల్స్ సరిగ్గా అందట్లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు పాయింట్ సర్వేలోకి వెళ్ళగానే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఇన్స్ట్రుమెంట్ హైట్, యాంటీనా మెజర్డ్ హైట్. ఈ యాంటీనా మెజర్డ్ హైట్ వచ్చేసి చూపిస్తా. సో మనం ఇక్కడ ఎంతైతే మనం యాంటీనా హైట్ ఎంతైతే పెట్టుకుంటామో దాని ప్రకారం మనం ఎంటర్ చేసి కొట్టేస్తాం. అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో టోపో పాయింట్, కంట్రోల్ పాయింట్, క్విక్ పాయింట్, ఆటో పాయింట్ ఉంది. ఎప్పుడైతే మనం ఆర్టికల్లో చేస్తున్నామో ఆర్టికల్ ఆర్ స్టాటిక్ టోపో పాయింట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోండి. ఇక్కడ సెట్టింగ్స్లో ఇక్కడ యావరేజ్ జీపీఎస్ కౌంట్ ఉంది. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ మనం 180 సెకండ్స్ వరకే ఆప్షన్స్ ఇచ్చారు మనకి, కానీ మనం ఇన్ కేస్ 2 hours పైన పెట్టుకోవాలంటే అది మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు మనం 10 seconds పెడుతున్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఈ పాయింట్ మనం ఉన్న ప్రజెంట్ లొకేషన్లో పాయింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి పాయింట్ ఇది చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. చేయగానే ఇక్కడ రికార్డ్ అవుతుంది, 4x10, 5x10, 6x10 ఇలా వస్తూ ఉంది. ఎప్పుడైతే 10 seconds అయిపోతానే సౌండ్ వస్తుంది మీకు. సో ఈ సౌండ్ వస్తుంది, ఈ సౌండ్ రాగానే ఓకే కొట్టేది, అప్పుడు పాయింట్ అనేది మనకి స్టోర్ అయిపోద్ది. అలా మనం ఎన్ని పాయింట్స్ తీసుకోవాలనుకుంటే అన్ని పాయింట్స్ తీసుకోవచ్చు. ఇది ఆర్టీకే మెథడ్. ఓకే, మెథడ్ చూసాము. స్టాటిక్ మెథడ్లో లెస్ దాన్ 2 hours, 2 hours కన్నా ఎక్కువ పాయింట్ ఎక్కువ టైం తీసుకోవాలన్నా కానీ మనం రెండు మెథడ్ చేసాము. ఇప్పుడు మనం పీపీకే మెథడ్ అంటే పాత్ పొజిషన్ కైనమెటిక్ మెథడ్. ఇప్పుడు మనకి స్టాటిక్ మెథడ్ ఏమైతే అంటే పాయింట్ టు పాయింట్ మనం ఓన్లీ అబ్జర్వేషన్ చేస్తాం,
బట్ ఈ పీపీకి ఏమైతే లేమంటే పాత్ పొజిషన్, నువ్వు ఏదైతే ఇప్పుడు సపోజ్ 1.2 1.9 ఆ పాత్ కానీ మనం తీసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇది ట్రాక్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే డివైస్లోకి వెళ్ళి రోవర్ సేమ్ రికార్డ్ రా డేటా అనేది ఆన్లో పెట్టుకోవాలి. రికార్డ్ రా డేటా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పాయింట్ నేమ్ సపోజ్ పీపీకే 1 పాయింట్ నేమ్ ఇస్తాం మనం. కలెక్షన్ ఇంటర్వెల్ 1 హెడ్జ్, సేవ్ అండ్ అప్లై. వెళ్ళిన తర్వాత ఇప్పుడు సర్వే, సర్వేలోకి వెళ్ళిన తర్వాత పాయింట్ సర్వే. పాయింట్ సర్వేలో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ఐకాన్ మీద స్టాప్ అండ్ గో, స్టాప్ అండ్ గోని క్లిక్ చేసుకోవాలి. స్టాప్ అండ్ గో అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ లొకేషన్ ఈ పాయింట్ చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఈ పాయింట్ ఇప్పుడు మనకి ఇక్కడ రికార్డ్ అవుతుంది. కలెక్షన్ ఇంటర్వెల్ కానీ మనం 10 సెకండ్స్ పెట్టాం ఇక్కడ ఒక్కొక్క పాయింట్ దగ్గర. సో అయిపోగానే ఓకే. ఇక్కడ మనం ఈ ప్రొసీజర్ ఈ మెథడ్లో మనం ఎక్కడ మనం అనేది పాయింట్ టు పాయింట్ స్టాప్ చేయము. సో కంటిన్యూస్గా పాయింట్స్ తీసుకుంటాము, ఫైనల్ అయిపోయిన తర్వాత మనం చెప్తాం. సెకండ్ పాయింట్ తీసుకుంటాం ఇప్పుడు. సో ఇలా నంబర్ ఆఫ్ పాయింట్స్, సపోజ్ మనం 100 పాయింట్స్ అన్ని తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ మెథడ్ని ఆఫ్ చేసుకోవాలనుకుంటే మరీ మనం డివైస్లోకి వచ్చి రోవర్లోకి వచ్చేసి రికార్డ్ రా డేటా అనేది ఆఫ్ చేసేసామంటే ఆఫ్ చేసిన తర్వాత కంపల్సరీగా అప్లై అనేది టైప్ చేయాలి. చేస్తే అప్పుడు మనకు ఆ ఫైల్ అనేది ఇంటర్నల్ మెమరీలో సేవ్ అయిపోతుంది. ఇది ఫైనల్గా పీపీకే మెథడ్.